ఇచ్చే చిన్న వర్తమానం. అబ్రాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచినని ఆదికాండం 15:6 వ్రాయబడింది. ఈ రోజు వర్తమానము మనకిది. Romans 4:3 కూడా అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. అందరూ ఈ మాట మర్చిపోకుండా మీ హృదయ పలకల మీద లిఖించబడాలి. అందరూ చెప్పండి, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మటువంటి అర్థం ఏంటి? చెయ్యెత్తడం నమ్మడమే. ఇగో ప్రభు నేను అంగీకరిస్తున్నాను. చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, ఏడిస్తే వెనక్కి తీసుకెళ్ళండి, అటు ఇటు ఎవరు తిరగండి, అటెన్షన్గా వినండి. కొందరు చెయ్యెత్తుతారు, వాళ్ళకి పత్రాలు ఇస్తారు, నమ్మేశానని అంటారు. అంతటితో అయిపోయిందా? తర్వాత చాలా పనులు ఉన్నాయి. అబ్రహాము జీవితంలో ఎలాంటి క్రియలు దేవుడు చూపించాడు? అబ్రహాము కాలంలో ధర్మశాస్త్రం ఉందా? ఏమండి ఉందా? లేదు, బైబిల్ లేదు. ఆయన ఒకటే ధర్మశాస్త్రము, అబ్రహాము దేవునిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడను. నీతి, ఆయనలో నీతి వచ్చేసింది. అబ్రహాము నమ్మాడట, నీతి వచ్చిందంట. ఎలా వచ్చింది? నమ్మటం అంటే అర్థం ఏంటి? ఈ నమ్మటం అనే దానికి అర్థము నమ్ముట, ట్రస్ట్ అనే మాట వాడతారు, బిలీవ్డు అనే మాట వాడతారు. ఇలాగా పర్యాయ పదాలు ఇంగ్లీష్లో అనేకమైన ఉన్నాయి. తెలుగులో అయితే విశ్వాసము, నమ్ముట, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అయితే నమ్ముట అంటే అర్థం ఏంటి? మన అందరం నమ్మలేదా? అందరం నమ్మాం. మన అందరం నమ్మిన వాళ్ళమే, నమ్మని వాళ్ళు అంటే ఎవరు లేరు. అయితే ప్రభు యాకోబు పత్రికలో ఓ చక్కటి మాట చెప్పాడు. ఆ మాట ఏమిటంటే, దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే, యాకోబు పత్రికలో ఒక మాట చూసుకుందాం, 2:19, దేవుడు ఒక్కడేనే నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దెయ్యములు నమ్మి వణకుచున్న వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలం. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలం. నువ్వు నమ్ముట మంచిదే, క్రియలు ఉన్నాయా? అది ఈ దినము. అబ్రాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎలా నమ్మాడు? ఈ చెయ్యెత్తి నమ్మేశాడా? లేకపోతే ఒక పత్రం ఇస్తారు మీటింగుల్లో, ఆ పత్రం మీద సంతకం పెడితే ఇక నువ్వు దేవుని కుమారుడు అంటారు, అలా నమ్మాడా? కొందరు జెండా కింద నమ్ముతారు, అలా నమ్మాడా? ఏంటిది అసలు? ఇక్కడ క్రియలు లేని విశ్వాసం మృతము. విశ్వాసము, ఫెయిత్, బిలీవ్, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు, అది వ్యర్థము. కాబట్టి పైన ఉదాహరణ చెప్తాడు పేదవాడు గురించి. మరి పేదవాడు వస్తాడు, ధనికుడు వస్తాడు సభల్లోనికి. ధనికుడికి ఏమో హానర్గా, రాబాబు ఫ్రంట్ కూర్చోలో కూర్చో, ఏ పేదోడా నీ వస్త్రాలు సర్లే వెనక్కి కూర్చో, అది క్రియ కాదంటాడు ఇందులో. ఇంకో చోట ఏమంటాడు, చలి కాచుకో, భోంచే అని అంతం కాదు, నువ్వే దుప్పటి ఇవ్వాలి, నువ్వే భోజనం పెట్టాలి, క్రియ. మన జీవితంలో క్రియలు ఉన్నాయా? క్రియలు లేని విశ్వాసము మృతము అంటూ క్రింద 22 చూడండి, యాకోబు 2:22, విశ్వాసం అతని క్రియల్లో కూడా కార్యసిద్ధి కలిగజేసినని, క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించున్నాం. క్రియల మూలంగా పరిపూర్ణం అవుతారు. మనం పరిపూర్ణలు అవ్వాలి, గుర్తించుకోండి. స్టార్ట్ అయ్యాం, పరిపూర్ణత వచ్చిందా? మనం ప్రారంభించాం, ప్రభుని నమ్మాం, పాపాలు ఒప్పుకుంటున్నాం, మంచిది, వాగ్దానం పొందో, నీ పాపాలు క్షమించారని దేవుడు ఇచ్చాడు. అమ్మయ్యా తండ్రి వందనాలు అన్నా, బాప్తిజం కూడా తీసుకున్నాం, కానీ పరిపూర్ణత వచ్చిందా? ఎప్పటికైనా నేను పరిపూర్ణ అవ్వాలి. నేను పరిపూర్ణుడయ్యాను నేను అనుకుంటలే, పరిపూర్ణ అవ్వాలి. ఎలాగ అబ్రాహం పరిపూర్ణుడయ్యాడో మనం చూద్దాం. 23, కాబట్టి అక్కడ ఉదాహరణ, ఒక పరిపూర్ణత అని చెప్తూ ఉదాహరణ చెప్పాడు. అబ్రాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. అబ్రాము దేవుని నమ్మాడట,
ఆయన ఉదాహరణ అంటే ఇది తీసుకోండి నాయన, మీరు మీరేదో విశ్వాసం చేతులు ఎత్తేయడం, బాప్తిసాలు పొందేయడం, పాప క్షమాపణ వాగ్దానం వచ్చేసింది అయ్యగారు, యెషయా గ్రంథం 43 నేను విమోచించేశాను అని అయిపోయిందని అనుకోకండి. పరిపూర్ణత కావాలి. ఈ పరిపూర్ణతకు ఉదాహరణ అబ్రహామే. అబ్రహామే అని అతను అను లేఖనం నెరవేర్చబడను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. దేవుని స్నేహితుడయ్యాడు. దేవునికి స్నేహితుడు సృష్టిలో తీనైనది ఏంటండి? స్నేహమే. ఎవరి దగ్గరన దాస్తాడు కానీ మరి స్నేహితుడి దగ్గర దాయలేడు. కానీ సృష్టిలో తీనైనది స్నేహము. నువ్వు యేసు ప్రభుకు స్నేహితుడివేనా? ఈయన విశ్వాసులకు తండ్రి. ఎవరైనా రక్షణ పొందితే ప్రభు ఆ జక్కయ్య లంచగొండి రక్షణ పొందాడు, తన లంచాలు తిరిగి ఇచ్చేశాడు, వెన్నే డిక్లేర్ చేశాడు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకన్నాడు? క్రియ. ఏ క్రియ అది? లంచాలు తిరిగి ఇచ్చేశాడు. నువ్వు క్రియ చూపేవా? ప్రభు అనే నమ్మేసిన తండ్రిని చేతులు ఎత్తేసేవేమో కాదు, అబ్రహాము కొడుకు కాదు. నోవుకు ముగ్గురు పిల్లలు, ముగ్గురు కోడళ్ళు వారి నుండి సంతానోత్పత్తి తర్వాత ఒకే కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. మూడు కుటుంబాలు రద్దు చేసి అక్కడ ప్రపంచాన్ని ఆపి ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆ కుటుంబమే అబ్రహాము. ఈ అబ్రహాము దగ్గర నుండి మనం ఎంత దేవుడు దీవించేశాడంటే సర్వ సంపదలు ఆయన దీవించాడు, ఉన్నతంగా దీవించాడు, తన బిడ్డను దీవించాడు, ఉన్నతంగా ఆశీర్వాదం పొందాడు. ఆఖరికి ప్రపంచ జనాభా యూదులేంటి, అన్యులేంటి, రక్షించబడిన వారు అబ్రహాము కుమారులు అయ్యారు. అందుకని యూదుడైన జక్కయ్య రక్షణ పొందగానే ఏమన్నాడు? ఇతడును అబ్రహాము కుమారుడు. నువ్వు నేను అబ్రహాము కుమారులు, మరి అబ్రహాము క్వాలిటీస్ ఉన్నాయా? అది మనం ఈ దినం ఆలోచించాలి. అబ్రహాము ఎలాగా వెళ్ళాడో మనం అలాగెళ్తేనే అంతే కదండి. అబ్రహాముకి ఎన్ని ఆశీర్వాదాలు, అన్ని ఆశీర్వాదాలు నీకు నాకు వచ్చేస్తాయి. ఒక తండ్రి ఆస్తి నీకు రావాలంటే తండ్రి మాట ఏం చేయాలి? వినాలి, ఆ బాటలో నడవాలి. అది సూత్రం కదండి. నడవలేదనుకో ఆస్తి ఎవరికో రాసేస్తానంటాడు. కాబట్టి అబ్రహాము మార్గంలో మనం నడిస్తేనే ఆశీర్వాదాలు, లేకపోతే మన ఆశీర్వాదాలు మన జీవితంలో ఉండవు. మరి ఏమైనా కూటాలు పెట్టారా మనలాగా? ఏమండి, ఓ ఎన్ని కూటాలు వింటామో, ఎన్ని మెసేజ్లు వింటామో, అయితే కార్యం ఉందా? చాలామంది వస్తూ ఉంటారు పట్టణంలోనికి, వెళదాం వెళదాం అంటే నేను ఒక ప్రశ్న వేస్తుంటాడు, పరిశుద్ధ ఆత్మ తండ్రి ఎందుకయ్యా నీకు విన్నదే ఇంకా అనుసరించలేదు? ఎన్నో బోధలు విన్నాను ఫెయిత్ మీద, పరిశుద్ధత మీద, విధేయత మీద, సాత్విక మీద ఎన్నో విన్నాను, ఇంకా అనుసరించలేదు, ఏం వింటాం మనం అనిపిస్తుంది. టీవీలో మెసేజ్లు, సెల్ ఫోను ఇలా నొక్కితే చాలు, టచ్ ఫోన్లు మెసేజ్లు, అబ్బో వెంటవే వెంటవే. ఎంతవరకు అనుసరించావు ఈ దినం? నువ్వు ఆలోచించి. ఆయనకి ఏమైనా కోటాలు ఉన్నాయా అబ్రహాము గారికి? ఏమీ లేవు. రిట్రీట్లు ఉన్నాయా? ఆదివారం వర్షిప్లు ఉన్నాయా? ధర్మశాస్త్రం లేని దినాల్లో, కోటాలు లేని దినాల్లో ఆయన నమ్మాడు. అదే నేను నమ్మకం. అబ్బో చెప్తూ ఉంటాం, అమ్మా ఇది వద్దమ్మా, ముహూర్తం వద్దమ్మా, అది వద్దమ్మా. ఏంటవేటి పాస్టర్ గారు, మీరు రాకపోతే ఇంకో సంఘానికి వెళ్ళిపోతాను. ఏంటి ముహూర్తం? దాని ప్రకారంగా మీరు చేయాలి. చేయలేదన్నకు నేను వేరే సంఘానికి ఏం అబ్రహమ్మా? నువ్వు అబ్రహం కూతురువేనా? బ్రదర్ అబ్రహం యొక్క కొడుకువేనా? ఏ ధర్మశాస్త్రం లేదండి, ఏది లేదండి. అరే ఒక పెళ్ళికి వెళ్ళాం, వెళ్ళేటప్పుడు ఒక ఏంటి వెండి పళ్ళం, వెండి చొంపు తెచ్చారు. దేనికమ్మన్నాను? ఆ పెళ్లి కూతురు స్టేజ్ మీద ఉంది, స్టేజ్ మీదట వెండి చొంపుతో నీళ్లు తీసుకొచ్చి కడిగేస్తుందట స్టేజ్ మీద. రైట్, పక్క పట్టుకెళ్ళన్నాను. ఏమి ఏమిటండి వీళ్ళు? కూటాలు ఉన్నాయా? పాస్టర్లు ఉన్నారా? ఇంత మెసేజ్లు వింటున్నారా? ఏమన్నా నమ్మిక అది? ఇదంతా ఏంటంటే ఇదే నీ బతుకకి, నీ యొక్క జీవితానికి, నీ వాక్యానికి ఏ సంబంధం లేదు. ప్రియమైన బిడ్డలారా, ఏ కూటాలు లేవు ఆయనకి. నమ్మాడు దేవుని. ఎలా నమ్మాడు? అబ్రహాము రా దేవుడు, దేవుడు ఆయనకి ఎలాగ గొప్ప దర్శన భాగ్యం ఇచ్చాడో చూడండి. 12వ అధ్యాయంలో ఆదికాండం 12:1 12 యెహోవా నీవు లేచి నీ స్వదేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు
వెళ్ళము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నువ్వు ఆశీర్వాదముగా ఉండవు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నీవు నిన్ను దూషించే వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించబడిన అబ్రాము తనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాము చెప్పాడంతే. కనబడలేదు అక్కడ, చెప్పాడు వాయిస్. ఏమండి, ఏమన్నా పోర్ కోటాలు ఉన్నాయా? ఇగో ఏసే దేవుడయ్యా, ఆయన నీ కొరకు ఆ సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణ ఆవశ్యకం, ఆ శ్లోకాలు ఏమైనా చెప్పారా, ఆయనకి రుజువు చేశారా? వాటే ఫెయిత్ అండి. అంతే సింపుల్గా ఈ హెడ్ లార్డ్స్ వాయిస్ అండ్ ఫాలోడ్ హిమ్. వాయిస్ అంటే మరి నీకు వాయిస్ కాదు కదా, ఎన్ని మెసేజ్లు ఉన్నావు, నీ బతికేంటి, ఆ దీనత్వం వచ్చిందా, ఆ పరిశుద్ధత వచ్చిందా, ఆ లోనుండే కల్మషం మళ్ళీ హృదయంలోంచి పోయిందా? ప్రియమైన బిడ్డలు, ఏ కూటాలు లేవు. నువ్వు ఎన్ని వర్తమానములు అందాం, క్రియలు లేని విశ్వాసము మృతము. ఈ దినాల్లో ప్రీచర్స్ కొదువు లేదు, అనుసరించేవారు లేరు లేరు. భయం వేస్తుందండి. ప్రీచర్స్ను చూస్తుంటే నాకు వాళ్ళు వర్తమానం ఇస్తే ఇలాగ అంటున్నాడు, డామ్మని పడిపోతున్నారు ఇక్కడ మనుషులు. ఏంటిది, ఒక కుర్రోడు. ఏంటి కుర్రోడు, నాకు అనుమానం వచ్చింది. ఆఖరికి ఏంటి, ఆ యొక్క ఆ చర్చికి వచ్చే పిల్లలతో వాడు జీవిస్తున్నాడు. భయం వేసేస్తుంది. ఒక ప్రిన్సిపల్ గారి గురించి వింటున్నాను, ఎంతవరకు నిజమో ఇంకా నేను ఈ విషయం నేను వేదన పడుతున్నాను. ఆయన బైబిల్ కాలేజీ నడిపిస్తున్నాడు, నడిపించి ఇంకొక ఆమెను తెచ్చుకొని జీవిస్తున్నాడు. ఆమె నడిచిపెట్టేశాడు మొదట ఆమెని. ఏంటిది, ఇంకొక తన సాధువులతో బంధం పెట్టుకున్నాడు ఏసే దేవుడని, ముగ్గురు భార్యలు ఈ పాస్టర్కి. ఎవరితో, సాధువులతో ఇతడు పోటీ పెట్టుకున్నాడు. అయ్యో తండ్రి, యేసు నామం ఎలాగ అవమానపరచబడతాను. నేను ఒకటే చెప్తున్నాను, గుర్తించుకోండి, అబ్రహాం ఏమైనా మిరకల్ చేశాడా? జ్వరం వచ్చినోడికి యేసు నామం జ్వరం పోగాక అన్నాడా? పోయినట్టు ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. కానీ దేవుడు ఎందుకు అనుకున్నాడు? మోడల్ లైఫ్, మోడల్ లైఫ్. ఇది లేదు మనలో, క్రియలు లేవు మన జీవితంలో, క్రియలు లేవు. అబ్బో పడిపోతున్నారండి, అక్కడికి వెళ్ళిపోతున్నారు జనం. కొందరు పైపులు ఎట్టేసి ఎలాగ అంటున్నారు, ఎంత అవమానం. ఆ టీవీలో తీసి విడుదల చేయడు, ఒక వాయిస్ విన్నాడంతే నమ్మాడు. అలాగా దేవుని ఎందు అలాగ మనం జీవిస్తున్నామా? ధర్మశాస్త్రం లేని దినాలు. రోమా 4:10 రాత్రి 4 రోమా పత్రిక మేము ఇక్కడ ధ్యానించుకున్నాం. అక్కడ 4:10 ఒక చక్కటి మాట వ్రాసాడు ప్రభు. చూడండి 4:9 నుంచి చదువుతాను. 9 నుంచి, ఈ ధన్యవచనము సున్నతి గలవాని గురించి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గురించి చెప్పబడినదా? అబ్రాహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడిన అనుచున్నాము కదా, మంచిది. అది ఏ స్థితి అని ఎంచబడను, ఏమండి ఏ స్థితిలో వచ్చింది అది? అబ్రాహాము దేవుని యెహోవాను నమ్మాడు, నీతిగా ఎంచబడింది. ఎప్పుడు వచ్చేసింది ఆ దీవెన? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? ఏమండి, సున్నతి లేనప్పుడు. అప్పటికి ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం ఏర్పడాక మోషే ఈ సున్నతి పద్ధతి పాటించాలని ప్రభు బయలుపరిచిన సంగతి మనకు తెలుసు. అబ్రాహాము కాలంలో సున్నతి లేనప్పుడే వచ్చింది. సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారైనా నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తన కలిగిన విశ్వాసము వలన నాయన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందిన. సున్నతి అని గుర్తు, బాప్తిసం గుర్తు. బాప్తిసం పొందేసే అదిగో పరలోకంలో మొదటి సీటు ఉందనుకోకు. ఏమ్మా నీలో క్రియలు ఉండాలి. ఒక ఆమె వచ్చింది, వచ్చి పశ్చాత్తాపడింది, అయ్యా మా ఇంటికి పాస్టర్ గారు వచ్చారండి, ఆయనకి కోడి కూర అంటే ఇష్టం అండి, రాగానే కోడి కోసేస్తాను, నెలకోసారి వస్తారు, గారులు వండుతుందట. ఆయన తింటూ అంటాడట, అమ్మా పరలోకంలో మొదటి సీట్ నీదేనమ్మా, ఒక గారి తింటాడట. అమ్మా నిజంగా పరలోకంలో బంగారు కిరీటం నీదేనమ్మా, రెండో గారి తింటాడట. ఈమె నవ్వుతూ, అయ్యి బాబోయ్ పాస్టర్ గారి ఎంత బహుమానం ఇచ్చేశారు అనుకున్నదట. ఆమె వచ్చి వాక్యం వింటుంది, వాక్యం వింటూ ఏడుస్తుంది, ఏం మా నాన్న
భర్తని ప్రతిరోజు వేధిస్తారు. ప్రతిరోజు వేధించడం వీలైతే గుమికీలు కూడా తిరగబడతారు. ఇటువంటి దౌర్భాగ్యాలనే నా గార్లు తిని పరలోకం అన్నారు. మీరేమో దీనురాలవే ఉండమంటున్నారు. అయ్యా నాకు దీనత్వమా క్రియందా? బాప్తిజం పొందేసింది ఆవిడికి, అయ్యగారు గార్లతో ఇచ్చేశాడు కిరీటం. జాగ్రత్త, క్రియలు కావాలి నీ జీవితంలో. క్రియలు లేని విశ్వాసము మృతము, క్రియలు లేని విశ్వాసము మృతము. అబ్రాములో ఒక్కొక్కటి వచనాలు మనం ధ్యానించుకుంటూ ముందుకు సాగిపోదాం. అన్ని రిఫరెన్సులు తీయడానికి సమయం ఉండదు. నేను ఎప్పుడు చెప్తాను, చిన్న తెల్లకాయితం పెట్టుకోండి బాబు, పెన్న పెట్టుకోండి అని నేను నేర్పుతూ ఉంటాను. జైసింగ్ గారు అనే డాక్టర్ జైసింగ్ గారు ఉండేవారు, చాలా పెద్ద సర్జన్. ఆయన ఎప్పుడు పుస్తకం డైరీ ఇలా రాస్తాడు. షడ్రక్ గారు చెప్పినా రాసేయడం చూసి ఇదేంటారు ఆయన, ఆయన రాయడం వేడి మేం చెప్పడం ఏంటి, అంత దీనుడు. మళ్ళో ఎందుకు రాయాలండి అని లేదా, మళ్ళో క్రియ లేదు నీలో, నేర్చుకోవాలి అనేది లేదు నీలో, పోయింది అది ఎప్పుడో పోయింది. అబ్రాహాము గురించి ఒక్కొక్కటి ధ్యానించుకుంటూ ముందుకెళ్దాం. ప్రియమైన బిడ్డలారా, 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చూద్దాం. అబ్రాము తన తమ్ముడు చెరపెట్టబడినని విని తన ఇంత పుట్టి అలవరచబడిన 310 నెల మండుగురిని వెంట పెట్టుకుని దాని మట్టుగా ఆ రాజును తరిమాను. ఏమండి, చెరపట్టబడ్డాడు తమ్ముడు, అదే వారి సహోదరుడు యొక్క కొడుకు. అంటే కొడుకే అవుతాడు కదండి వారి సంతేనా, కొడుకు లో ఆ యొక్క లోతు. కాబట్టి ఈ లోతు చెరపట్టబడ్డాడు, కొడుకు వరస. ఇలాంటి కొడుకు ఏం చేశాడు ముందులో అవన్నీ తీయడానికి మీకు తెలుసును. నీతో ఉండను, నేను వెళ్ళిపోతాను అన్నాడు. నేను వెళ్ళిపోతాను, నీతో ఉండను అన్నాడు. సరే నువ్వు ఇష్టం నాయన అన్నాడు. ఏమండి, క్రియలతో చూపించాడు. ఏటి కావాలన్నాడు. ఇలా చూశాడు, అబ్బో తూర్పు వైపు ఎలాగుందంటే దగదగలాడుతున్నాయి పొలాలు, ఇది చాలా బాగుందన్నాడు. వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి నాశనం అయిపోయి కుటుంబం అంతా కూడా ఆఖరికి చెరపట్టబడి ఇతర శత్రువులు వచ్చి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఏమనాలి అబ్రహాం, భలే జరిగిందిరా ఇడికి, నాలో నుంచి దూరంగా పోయాడు, అందుకని ఇది జరిగింది. అంతే కదండి, ఎవరైనా మనకి హాని చేసి నీ ఆస్తినే అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడు ఓ 10 లక్షలు, ఆడు క్యాన్సర్ వచ్చేసింది అనుకో, నా ఆస్తి దొంగిలించాడు కాబట్టి ఆడు క్యాన్సర్ వచ్చింది, ఎప్పుడు చస్తాడా అని అనుకుంటావా? ఆ బిడ్డను వెళ్ళి ఆదరించి విడుదల కొరకు ప్రార్థన చేస్తావా? క్రియ అండి, శత్రుని ప్రేమించే క్రియ ఉందా నీ జీవితంలో? సహోదరుడు, క్రైస్తవులు మనం, క్రియలు లేని విశ్వాసం ఆయన ఊరికి అయిపోలేదు, వెంబడించాడు. ఏ ఆ ప్రభువు చెప్పినట్టు వెళ్ళిపోయాడు వెనకాల. ఆయనకి ధర్మశాస్త్రం లేదు, ప్రభుయే ఆయన, యెహోవా దేవుడే ఆయన అడుగు జాడలు. దేవుని అడుగు జాడలు తెలుసా? నువ్వు ధర్మశాస్త్రం అంతా చదవక్కర్లేదండి. యేసు ప్రభు ఎలాగెళ్ళాడో, నీ శత్రువును ప్రేమించమన్నాడు. నీవు అక్కడ బలిపీఠం దగ్గర కాను కర్పించేటప్పుడు నీ మీద నీ సహోదరుడికి ఆయాసం, నీకు ఆయాసం కాదు నీ సహోదరుడికి ఆయాసం ఉంటే ఆప్ చేయి, అక్కడ కానుకయ్యద్దు, నీ విరోధ కానుక. వెళ్ళి ఆనుతో సమాధాన పడొచ్చప్పుడు ఇమ్మన్నాడు దేవుడు కొండ మీద ప్రసంగంలో. ఆ అడుగు జాడలు వెళ్ళాడు నో, ఆ దినాల్లో బైబిల్ లేదు. బైబిల్ లేని దినాలు ఆయన వెంబడిస్తే బైబిల్ నిన్నిసార్లు శత్రువులను ప్రేమించమ్మా, అమ్మా నీ పక్కవారిని ప్రేమించమ్మా, చెవులు చిల్లవుతున్నాయి మా గొంతుకులు ఊడిపోతున్నాయి, కానీ నీలో ఒక్క క్రియ లేదు. భర్త కొట్టాడండి, భార్యలాగా అందండి, లేకపోతే ఏదో చేశాడండి, ఈ ప్రేమ ఉంటే ఉండదు నీలో. ఈ క్రియాపూర్వకమైన ప్రేమ ఉన్నదా? మొత్తం తనవారు తన ఎంత అలవరచబడిన ఎంత పుట్టిన వారిని సైన్యాన్ని తీసుకొని ఓడించి సహోదరుడను మొత్తం అందరిని వెనక్కి తీసుకొచ్చి, వాట్ ఏ గ్రేట్ లవ్. లాస్ట్గా నేను ముగిస్తాను ఈ వర్డ్తో, ఇది ప్రారంభం. రెండో దాంట్లోకి వెళదాం. తర్వాత దేవుని వాక్యములో అక్కడే మనం చూచినట్లయితే 14వ అధ్యాయము 18వ వచనం 14:18,
ఆయన ఇలాగ వస్తూ ఉండగా షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెన ద్రాక్ష రసమును తీసుకొని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజ. ఇది అద్భుతం ఏంటంటే శత్రువుని ప్రేమించాడండి, విడిపోయిన ఆయన్ని ప్రేమించాడండి, ఆఖరు ప్రేమించి వచ్చేస్తున్నాడు పరలోకం కదిలింది. బా ఏమి ప్రేమ! నా ధర్మశాస్త్రం లేదే, ఒక్క కూటం పెట్టలేదే ఈయన కొరకు. అయ్యో ఆ కల్దీల దేశం నలుగురిని సేవకులు పంపలేదే, ఒక దూతను పంపలేదే, ఇంకా నేను ఏంటి ఇంత ప్రేమ! పరలోకా నుంచి ప్రభు అక్కడ షాలేము రాజు రూపంలో మెల్కి సెదక్కుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పరలోకం కదిలిందా? రెండవది ఏంటంటే ఇక్కడ ఎవరో తెలియదు, ఇప్పటికీ కూడా బైబిల్ పండితులు ఎవరు సార్ ఈ మెల్కీసెదక్ అని అప్పుడప్పుడు అడుగుతాను. తెలియదు బాబు, కొన్ని మర్మాలు మనకు తెలియవు. పరలోకా నుంచి వచ్చాడు ఆయన ఎవరు. వాట్ ఏ గ్రేట్. ఆ తర్వాత అక్కడ అబ్రాహాము ఏం చేశాడు, 20వ వచనం, నీ శత్రులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలోన అతనికి ఏమిచ్చాడు? 10వ వంతు. అన్నిటిలోనూ 10వ వంతు. అమ్మా అన్నిటిలో ఇస్తున్నావా? చాలామంది బిడ్డలు బియ్యం తెస్తారు దేవునికి స్తోత్రం, వారి పొలాల్లో దేవుడికి ఇచ్చేస్తారు. అద్దెలు, ఇంటద్దెలు దేవుడికి ఇస్తారు, అందులో 10వ వంతు. అన్నిటిలోనూ ఉన్నాదా? ఒక ఆయన అన్నాడు, 10వ వంతు ఇస్తున్నావా? ఇస్తున్నాను బ్రదర్, ఇస్తున్నా. సరే, ఆయనకి ఆర్లిక్స్ కంపెనీలో ఉంటాయి కదండి 30-40-50 వేలు ఉంటుంది. ఎందుకు ఎంత ఇస్తున్నాడు ఆయన? ఎంక్వైరీ చేస్తే 100 రూపాయలు. దేనికయ్యా ఇంత జీతం వస్తుంది కదంటే, అయ్యగారు గేటు దగ్గర వసూలు చేసేస్తారు డబ్బు అంతా. చివరికి 1000 మిగులుతుంది నా చేతికి. అన్ని అప్పులే. ఎందుకు అప్పులు? దేవుడికి ఇవ్వు, దేవుడికి ఇవ్వు. అందుకని అప్పులు నీ జీవితంలో దేవుని దీవెన ఉండదు. క్రియ. అప్పుడు ఏమైనా 10 ఆజ్ఞలు ఉన్నాయా? నువ్వు 10వ వంతు తీసుకురా అన్నాడా? ధర్మశాస్త్రం లేని దినాల్లో వెంబడించాడు. అందుకేనా అతనికి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నీకు ఇన్ని ఇస్తున్నా, ఎక్కడని ఉంటున్నావా? దేవుని కొరకు అలాగ ఉంటున్నావా? అన్నిటిలో, అన్నిటిలో 10వ భాగం, అన్నిటిలో 10వ భాగం. ఒకరిని అడిగాను, ఆ బ్రదర్ మీరు 10వ వంతు ఇస్తున్నారా అని అడిగాను. అడిగితే లేదు. అంటే నేనేమి నా కొరకు కాదు, సహవాసాలు వేస్తున్నావా అని అడిగాను. అడిగితే లేదన్నారు. తప్పు. నీకు ఆశీర్వాదం ఉండదు. నీకు వచ్చినటువంటి టోటల్ ఇన్కమ్లో ఎంతైతే వస్తుందో అంత ఇవ్వాలి. కొందరు సేవకులు, ప్రియమైన బిడ్డలారు ఇది చెప్తున్నాడు, ఇక్కడ సేవకుడుగా సూచనైన అబ్రాహాము ఇస్తున్నాడు. సేవకులు వారికి వచ్చినటువంటి ఆదాయములో, ఏంటి చర్చి ఇన్కమ్లో, మా టోటల్ ఇన్కమ్లో 10వ వంతు పక్కన పెడతారు. పెట్టి అది దేవుడిది కాబట్టి అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ దగ్గర ఉంచుకోరు. సేవకులు, సేవకుడివేనా? మన జీవితంలో అది ఉన్నదా? ప్రేమైన బిడ్డలారా, ఇక్కడ మన జీవితంలో ఒక సేవకుడు ఒక దేవునికి ఇస్తున్నాడు. ఒక సేవకుడు ఒక విశ్వాసి దేవునికి ఇచ్చుట. రెండవ క్రియ 10వ వంతు. ఆయన జీవితంలో ఈ ఉన్నతమైనటువంటి ఆ కృపలోనికి వెళ్ళబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. 18వ అధ్యాయము 3వ వచనము 17:1 చూస్తే, ముందు 17:1 చూసుకుందాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యాడు. 16 అధ్యాయం వరకు ఎత్తు పల్లాలే అబ్రాహాము జీవితం. 17 నుండి దేవుడు హెచ్చరించాడు, నిందారైతుడు, నింద నీలో నేను చాలా నిందలు పడుతున్నాను అబ్రాహాము నీ వలన. ఎందుకు? ఆ ఐగుప్తు వెళ్ళి కరువని వెళ్ళిపోయాడు, దేవుడు బాధపడ్డాడు. 2, అక్కడ అబద్ధం ఆడాడు. 3, ఆ ఐగుప్తు నుండి హాగరం తెచ్చుకున్నాడు. 4, ఆ ఆగరు దగ్గరికి వెళ్ళి ఇష్మాయిల్ని తీసుకొచ్చాడు. 16 అధ్యాయంలో కొంప కొల్లేరైపోయింది. ఇద్దరు భార్యలు దెబ్బలాడుకుంటాం. ప్రభు విసుకెత్తిపోయాడు, అబ్రహామా, అబ్రహామా, నిందారైతుడై ఉండు. ప్రతి సేవకుడిలో, ప్రతి విశ్వాసిలో
ఎగుడు దిగుడులు ఉంటాయి. నీవు పరిపూర్ణతలోనికి వెళ్ళాలి, పుట్టగానే మారు మనసు పొందగానే అవ్వడం పరిపూర్ణుడు, గుర్తించుకోండి. అయితే పరిపూర్ణుడు అవ్వాలి మనం, ఎదిగే కొలది విశ్వాసం ఎదగాలి. దానియేలయ్య గారు ఎల్లప్పుడూ చెప్పేవారు, నువ్వు ఎదిగే కొలది, వయసు ఎచ్చే కొలది విశ్వాసం ఎచ్చాలి, బిడ్డలు ఎచ్చే కొలది విశ్వాసం ఎచ్చాలి. కానీ ఆయన ఎల్లప్పుడూ చెప్పాడు, వృద్ధాప్యంలో రాజులు పడిపోయారు, నువ్వు పడిపోతావు, జాగ్రత్త. ప్రియులారా, వృద్ధుడైన నేను గద్దించుకొని నీకు చెప్తున్నాను, నువ్వు వృద్ధుడివేమో, బీ కేర్ఫుల్. నీలో ఇగో అబ్రాము ఎలాగెళ్ళాడో ఆ మార్గములో నీవు జాగ్రత్తగా నువ్వు నడిచేకూడదు, నడిచేకూడదే. దీనుడైపోయాడు అబ్రహాము, ఎలా దీనుడయ్యాడో జాగ్రత్తగా ఒక్కొక్కటి మనము పరిశీలిద్దాం. 17:5 చూడండి, 17:5 మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రివిగా నియమించిదురు గనుక నీ పేరు అబ్రహాము. 4 అక్షరాలు పెట్టాడు దేవుడు. అలాగే షారాకి 17:1 షారాయి 3 అక్షరాలు తీసి 2 అక్షరాలు షారా అన్నాడు. అర్థం చేసుకోండి, మగవానికి 3 అక్షరాలు 4 చేశాడు. స్త్రీకి ఏం చేశాడంటే 3 అక్షరాలు ఏం చేశాడమ్మా, 2 అక్షరాలు అది తగ్గించాడు, అక్షరం ఆయనకి హెచ్చించాడు. ఈ ఈ పదంలోనే కనబడుతుంది, అమ్మా నువ్వు తగ్గు, 3 అక్షరాలు వద్దు. షారాయి అంటే అర్థం ఏంటంటే గయ్యాలి గంప. ఏంటండి దాని పేరు? గయ్యాలి గంప. అమ్మా గయ్యాలి గంపవా, క్రియలు ఉన్నాయా? దేవుడు ఏం చేశాడు, ఆమె స్వభావం మార్చి షారా అంటే రాజకుమారి. రాజకుమారి గౌరవం, ఆత్మలో రాజకుమారి. అంతేగా నీకు కిరీటం, రాజవస్త్రాలే వేస్తాడని అనుకో, నీ హృదయంలో క్యారెక్టర్లో రాజకుమారి అయిపోవాలి. దాసికి ఎంతకాలం ఉంటావు? హాగరవలే ఉండద్దు, నువ్వు దాసివి కాదు. క్రియలున్నాయా? ఈయన అబ్రాము 3 అక్షరాలు అర్థం ఏంటంటే గౌరవనీయుడైన తండ్రి, ఏ రెస్పెక్టెడ్ ఫాదర్, గౌరవనీయుడైన తండ్రి. గౌరవంగా ఉండాలండి మనం, మూలన ఉండాలండి. చక్కగా టైంకి ఉదయం 8 భోంచేయాలి, మధ్యాహ్నం అలాగ మధ్యాహ్నం 1 గంట వరకు ఏంటండి ఈజీ చైర్ మీద ముసలుని కదండి, అలాగ పడుకోవాలి, 1 గంటకు భోంచేయాలి, కా టీవీ చూడాలి, మరలా 3 నిద్రపోవాలి, రాత్రి భోజనం. ఇది గౌరవనీయుడైన తండ్రి, అంతే కదండి. ఎవరితో గొడవలేదండి, మంచిగా నేను. అరే ఏమిటయ్యా అబ్రహాము, ఈ దీని కొరక పెట్టాను, ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయి, ప్రపంచ జనాభా అంతా నీలో కలపాలి, నువ్వు అనేక జనాంగాలకి తండ్రివిగా ఉండాలని దేవుడు 4 అక్షరాలు పెట్టాడు. అబ్రహాం ఏవండి, ఎక్కడున్నావు? మారు మనసు లేదు, ఏది లేదు, అలా మూలం కూర్చొని మంచోడా? అయ్యి బాబా, ఆయనకు మించిన మంచోడు ఎవరున్నారని అంటారు నేను, నిజమే. ఏంటి ఉపయోగం? ఒక జంతువు పుట్టిన చచ్చిపోయింది, నువ్వు పుట్టే చచ్చిపోయావు. ప్రియులారా, నేను దేవుడి కృపణ వల్ల రక్షించబడ్డాను, అనేకులను రక్షించడమే నా పని. నీవు అనేక జనాంగాలకు తండ్రిగా ఉండాలి. దేవుడి అధ్యాయంలో నీ జీవితం ఎలాగుంది? కొందరు జీవితంలో పేరు మార్చుకోవడానికి ఇష్టపడరు, ఆ హిందూ పేరుతో పలికిస్తారు, దానివల్ల దెయ్యం పలుకుతారు. నాది హిందూ పేరు, గజిట్ పబ్లికేషన్కి ఇచ్చాను, నా పేరు మార్చుకున్నాను, ప్రియమైన బిడ్డలార గవర్నమెంట్కి సబ్మిట్ చేశాను. ఉన్నదా మన జీవితంలో? ప్రియమైన బిడ్డలార, కొందరు మారతారు కానీ ఆ చివరి నా కులం పేరు పెట్టుకుంటూ ఉంటారు. ఒక అతను ఆ టీవీలోనే చెప్తున్నాడు, ఏంటండి నేను ఈ పెట్టుకుంటే తప్పేటి, నా కులం యొక్క పేరు చివరిలో పెట్టాడు, అది ఏంటనేది నేను చెప్పను. పెట్టుకుంటే తప్పేటండి? సాధు సుందర సింగర్ సింగ్ అనలేదా, భక్త సింగర్ సింగ్ అనలేదా? నేను కూడా అంటున్నానండి, వాళ్ళ సంగతి నీకెందుకయ్యా, నీ సంగతి ఏంటి చెప్పు, మన సంగతి చూసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ పేరు మార్పు. కొందరు జీవితంలో కుల ప్రాతిపదిక మీద వెళ్తారు, ఆ ఇంటి పేరేటండి అని అడుగుతారు, ఆయన దగ్గరే కూర్చుంటాడు. ఆ సంఘంలో ఆ పాస్టర్, పాస్టర్లు కూడా కుల ప్రాతిపదిక మీద వెళ్తుంది చాలా చోట్ల. కమ్మవారి నుంచి మారాడు, రెండయ్య గారు మా ఇంట్లో కమ్మవారి చర్చి పెట్టాను, ఆ కమ్మోడు కమ్మోడుగా చెప్పాలి, మిగతా వాళ్ళు ఎవరికి చెప్పకూడదు, అలా ఉండొచ్చా?
కులము లేదు, నాకు దేవుడు చెప్పింది అది, నా రక్తములో కులము లేదు, నా రక్తములో కట్నము లేదు. ప్రేమిన బిడ్డలారా, నేను ఎల్లప్పుడూ అంటాను కులాంతర వివాహాలు జీఎఫ్లో జరుగుతున్నాయి, దేవుడి కృపను బట్టి జరుగుతున్నాయి, జరగాలి. అలాగా నేను క్రైస్తవ బిడ్డలకు ఒక చక్కటి మాట చెప్తున్నాను. క్రైస్తవులు రెండు శాఖలు, ఏ శాఖో నాకు తెలియదు, నువ్వు ఏ శాఖ అయినా నాకు అక్కర్లే, నాకు కావాల్సింది దేవునిడు వై. దైవ సేవకుడు మాట ఏంటే, నువ్వు దేవుని వంశం, రాజవంశం, అంతే. నాకు నీకు ఒక మాట చెప్తున్నాను, ఏ కులమో నీ పిల్లలను ఆ వేరే కులంలోనికి ఇస్తావా? నేను చెప్పేది విశ్వాసులకు, ఆ విశ్వాసులు దానికి నేనేమి చెప్పలేని వారు, అంత మెట్లోకి రాలేదు కాబట్టి. ప్రీచర్స్ అనేక సంఘాలు నడుపుతున్నాం మనం, నీ పిల్లలను నీ సబ్కాస్ట్ కానటువంటి వేరొకరికి ఇస్తావా? ఒకవేళ ఇవ్వకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ప్రీచింగ్. ప్రీచర్స్కి నేను చెప్పేది అంటే దాన్ని ఎలా నడుపుతున్నాం, కుల ప్రాతిపదిక మీద. యేసు ప్రభులో కులము లేదండి, క్రిస్టియన్ సర్టిఫికెట్లో ఇండియన్ క్రిస్టియన్ అంతే. నా పిల్లలకు దేవుడి దేవుళ్ళు మార్పించాను, ఇండియన్ క్రిస్టియన్. మన జీవితంలో మార్పు అనేది లేదు, ధర్మశాస్త్రం లేదు, బోధలు లేవు, టీవీలు లేవు. ఆ రోజుల్లో ఆయన జీవితమే మార్చుకున్నాడు, ప్రభు తట్టు వెళ్ళిపోయాడు. తర్వాత మనం చూసినట్లయితే ఆయనలో ఉన్నటువంటి ఇంకా చక్కటి అంశము మనం చూసినట్లయితే 18:3 ప్రభువా నీ కటాక్షము నాదే, నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. 2 కూడా చదువుతారండి. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తే నేల మట్టుకు వంగి. ఆయన నేల మట్టుకు వంగాడు, నేల మట్టుకు వంగాడు. ఎంత దీనత్వం! ధర్మశాస్త్రం లేదు. ఈ రోజుల్లో నీకు దీనత్వం ఉందా? చాలా మంది బిడ్డలు, నేను కొంచెం పెద్దవాడినే మోకరించలేకపోతున్నాను, బిడ్డలు మోకరించి ప్రార్థన చేస్తారు శనివారం. దేవుణ్ణి స్తుతిస్తాం, మోకరించగలిగే ఉన్నప్పుడు నువ్వు ఎందుకు అలా చేయు? బాబు మోకాళ్ళును, అరే నువ్వు పరిగెత్తు, నువ్వు పరిగెత్తు, నేల మట్టుకు వంగు అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఆయన దీనత్వం, ఆయన వెనకాల లేడు, ధర్మశాస్త్రం లేదు. యెహోవా దేవుని యొక్క దీనత్వము, ఆయనకు ఉండే మాధుర్యమైనవన్నీ ఆయనలోకి వచ్చింది. మనం ఎంత బుద్ధి తెచ్చుకోవాలండి! ఆ రోజుల్లో ప్రీచింగ్ లేదండి, ప్రార్థన చేయడం. ప్రార్థన చేస్తున్నావా? ఓ మెసేజ్లు వింటాం, పలానా ఆయన పెద్ద మెసేజ్ ఇస్తారంటే వింటాం. విన్నది ఏది? బతుకులేది? ఆ దీనత్వం ఏది? దేవుని సేవకుడు చెప్పే మాట వినే ఆ దీనత్వము, ఆ స్వభావం ఉందా? నీతిమంతులు నిన్ను గద్దించట నీకు తైలాభిషేకం, తైలాభిషేకం. ఆ దినాల్లో నీతిమంతులు లేరు ఆయన గద్దించాలని. ప్రభువే అబ్బాయి నిందారైతుడివై ఉండు, ఎవరైనా నేను గద్దిస్తే మూతి ముడిచేస్తావు అంటే దాని అర్థం ఏంటి? ఎలలేదు నీలోనికి. జీవిస్తున్న పేరున్నది కానీ నీవు ఎలాగున్నా మృతుడివి. క్రియలు లేని విశ్వాసం మృతము, తగ్గించుకునటం లేదు. ప్రభువుకి నా ప్రభు పరిగెత్తే విషయం లేదు, పరిగెత్తాడు. ఎంతమంది టైంకి వచ్చారు ఈ దినాల్లో? కరెక్ట్గా 10 ఆరాధన అంటే పరిగెత్తామన్నాడు. 10 రాగా 10 వచ్చావు, 10 రాలేదనుకో, ఆ ఏటనండి, వెళ్ళి అలా కూర్చుందాం అంటే నీలో ఏముంది? ఏముంది నీలో? విధేయత లేదు. ప్రియులారా, ఈ 2 ఏ కారణమో అనవసరంగా లేటుకెళ్ళడం అనేది నా జీవితంలో లేదు, దేవుడి దయ వల్ల, దేవుడి కృప. ఆఖరికి నా భార్యకి అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్ టేబుల్ మీద పెట్టి సెలైన్ వచ్చేసాను 10:00. ఏది నీకు డొంకలు? నా మన జీవితంలో ధర్మశాస్త్రం ఉంది, గద్దించేవాళ్ళు ఉంది. బాబు బాబు రా బాబు టైంకి ఎన్నిసార్లు? ఏముంది నీలో? మన జీవితంలో ఏమున్నది? మన దేవుడి దగ్గర మనల్ని మనం తగ్గించుకుంటున్నామా? మనము ప్రభు దగ్గర
మనము అలాగా మనము ప్రార్థన చేస్తున్నామా? సుమారు ఒక 25 ఇయర్స్ బ్యాక్ అని ఒక ఫ్యామిలీ ఉండేది. ఆ సహోదరుడు మంచి ఆర్టిస్ట్, ఈ డ్రామాలకు సంబంధించిన డ్రెస్ చేయడంలో నాకు మంచి సహాయం చేసేవాడు, చర్చిపేట ఆ బ్రదర్ అది. సరే ఈ లేడీ, ఆ సహోదరి, ఏంటమ్మా లేటుకు వస్తున్నావు అని అనేవాడిని. ఇవన్నీ ఏంటంటే 40 సంవత్సరాలు ఇచ్చిన చిన్న చిన్న అనుభవాలు మీకు నేను చెప్తున్నాను. ఆమె అన్నది, అయ్యా యాగనివ్వడండి, అయ్యో నన్ను ఏడిపించేస్తున్నాడండి, నన్ను చర్చికి వెళ్ళనివ్వడండి. అయినా అయ్యగారు ఎలా బాధతో కష్టంతో లేటైనా వస్తున్నాను అని నాకు ఎంత జాలి పడిందో, ఎంత జాలో నాకు. ఎందుకంటే ఆమె ఇంత అయితే వెళ్ళొద్దన్నా చేస్తున్నా వేదనున్నా ఆ బిడ్డ లేటుగానే వస్తుందిలే అని అనుకున్నాను. సరే అయ్యేటప్పటికి కొద్ది కాలం పోయిన తర్వాత వ్యాధి వచ్చింది, పాపం చనిపోయాడు. వ్యాధి వచ్చిన తర్వాత చనిపోయాడు. వెళ్ళాం, నాకు ఎలాగ ఉంటుంది, ఏడి బుద్ధి లేనివాడు ఇలాగా భార్యను ఆటంకం పెట్టినోడు చనిపోయాడు అనుకుంటాం కదండి పాస్టర్లు. ఏముందా మేము గుడ్డోళ్ళం, నా సేవకుడు కాక మరి ఎవడో గుడ్డోడు. సరే అయినప్పటికి అక్కడ చనిపోయిన తర్వాత వాళ్ళందరినీ అడిగాను, ఏంటమ్మా ఇలా వేదన పెట్టాడండి ఆయన. అది నాకు తెలిసిందమ్మా అన్నాను. అయ్యి బాబో ఈడు చచ్చిపోవడానికి కారణం ఆమె అన్నారు. ఇదేంటి ఇది, నాకేం అర్థం కాలేదు, సరే చర్చ నడుస్తుంది, ఆయన జ్ఞాపకార్థ కూడాలు అన్నీ అయిపోయినాయి, రాదే ఆరాధనకి ఇప్పుడు రాదు, బుధ లేదు శని లేదు ఆది లేదు. అంతకుముందు వేదన పెట్టినప్పుడు అలా వస్తానేమో అసలు లేదు. వెళ్ళి అడిగాను, ఏంటమ్మా రావడం మానేశావు ఏంటి అని. ఇప్పుడు నాకు ఆటంకం, నాకు వెళ్ళడానికి నన్ను లాగేస్తున్నాడు అన్నప్పుడు ఇప్పుడు ఏమయ్యాడమ్మా, వెళ్ళిపోయాడు పరలోకం. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరే, టైంకి రావాలి కదా. ఏమ్మా రావట్లేదంటే నోరు లేదు. నేను అన్నాను, నువ్వే ఆమెను అతన్ని బాధ పెట్టేవాట. నిజంగా శ్రమలలో నువ్వు నిజంగా ప్రభువుని వెంబడించి ఆయన్ని శోధించకుండా ఎంత బాధ పెట్టినా టైంకి వచ్చే బిడ్డవైతే ఆయన మారేవాడు. ఆ కష్టంలో విశ్వాసం ఉపయోగించలేదు. ఇప్పుడు కష్టమన్న వ్యక్తి పోయాడు, ఎలా వస్తుంది విశ్వాసం? ప్రిపల్ నేను చెప్పేది ఏంటంటే వంకలు డొంకలు పెట్టే వాళ్ళకి ఎన్నైనా ఉంటాయి. కాబట్టి మన జీవితంలో ఈ కష్ట సమయంలో వెంబడించాడు, కష్టాలతో వెంబడించాడు. ఆయన పరువు ఎలాంటి పరువు అంటే, ప్రేమైన బిడ్డలారా రా అబ్రహం అన్నాడు బయలుదేరి. ఏమన్నా నాయన నీకు హైదరాబాద్లో 10 అంతస్తులు బిల్డింగ్ ఇస్తున్నాను అక్కడికి వెళ్ళిపోను అన్నాడా? దేవుడు ఎక్కడికి వెళ్తాడో ఆయనకే తెలియదు. కూడేటి ఒక టెంట్, 4 కర్రలు, ఆ టెంట్ నిలబెట్టడం 4 కర్రలు, అందులో అతి సుందరి అయిన మరి ప్రపంచ సుందరి అనాలి శారా తల్లి, ఆ శారా తల్లి అందులో పెట్టడం. నిజంగా శారా తల్లి ఎలా వెంబడించిందని న్యాయం ఏం చెప్తారు ఈ దినాల్లో? ఈ దినాల్లో ఉండే రాజమండ్రి బిడ్డలే అనుకోండి, మీ భర్తనే ప్రభు పిలిచాడు, 4 కర్రలు తీసాడు, 1 టెంట తీసాడు, అమ్మా రా అన్నారు. ఏంటి 4 కర్రలా, 1 టెంట, ఎక్కడికి వెళ్తున్నావయ్యా? అలా వెళ్ళిపోమన్నాడమ్మా బ్రిడ్జి మేంచి. ఎక్కడికి వెళ్తా? ఇదేమిటిది నాన్నో అమ్మో ఫోన్ చేసేస్తా సెల్లం, వాళ్ళిద్దరూ చెప్తారు మళ్ళీ. అలాగేలా కాదు, అధికారేసుకుని 100 కిలోమీటర్ బాబోయ్ ఈ అల్లుడే పిచ్చొచ్చేసిందని వచ్చి, ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? నా కూతురు నీకు ఇస్తే అందగత్తది ఎలా చేస్తావు? ఏంటి 4 కర్రలను టెంట వచ్చుండ్రా శారామ్మకి. ఓసారి శారామ్మని అడగాలి మన పరలోకం వెళ్ళి. మనం చనిపోయిన తర్వాత ప్రభు కృపత అక్కడికి వెళ్ళిన తర్వాత, అమ్మా మీ అమ్మగారు నాన్నగారు రాలేదు, రాకుండా ఉంటారండి అంత అందగత్తే, వచ్చుంటారు ఏమని చెప్పు ఉంటుంది? అమ్మా నేను పెళ్లి చేసుకున్నానమ్మా, నేను ఏమని ఒప్పంది పడ్డాను, కష్ట సుఖాలలో సుఖ దుఃఖాలలో వెంబడిస్తానన్నానమ్మా. ఏ పిచ్చిదాని వేట ఈడికప్ప దుమ్ముకొని చేస్తానే కలిదే దేశాలు ఎంతమంది అందగలలేరే. వద్దమ్మా,
నాకు ఆయనే కావాలి. ఉన్నారా స్త్రీలు, ఉన్నారా? ఇగోండి నా భర్త ఎలాంటోడు, నా భార్య ఎలాంటిది, వద్దండి విడాకులు ఇచ్చేయండి. ఎన్ని నాశనకరమైన కుటుంబాలు అయిపోతాయి. అబ్రహాము దేవుని నమ్మేను. నమ్మడం అంటే అర్థమేంటి? చెయ్యెత్తేయడం అనుకున్నావా, బాప్తిస్తం అనుకున్నావా, క్రియలు. ఆ భర్త కూడా వెళ్ళు, ఆ భార్యను చేర్చుకో. ఆ భార్య అనేక కుటుంబాలు చూశాను, భార్యలు పాడే పాడు చేసిన కుటుంబాలు ఇతర పురుషులు చూశాను. కానీ ఆ భర్తలు అన్యాయంగా నా భార్యను పాడు చేసిన చేర్చుకున్న చక్కటి విశ్వాసులైన పురుషులు నేను చూశాను. నేను సంతోషిస్తాను, ఎందుకు? నేను పెళ్లి చేసుకున్నాను, ఆ బిడ్డ ఎలాగా అయ్యున్నది, దాని గురించి నేను బాధపడను. అలా చేర్చుకున్నప్పుడు, నీ భర్తను చేర్చుకున్నప్పుడు, నీ భార్యను చేర్చుకున్నప్పుడు అది నమ్మికవుతాది. అబ్రాము దేవుని నమ్మెను, శారా దేవుని నమ్మెను, విశ్వాసులకు తండ్రి ఆయను, విశ్వాస రాండ్రకు తల్లి ఆయను. నువ్వు ఎలా తల్లి అవుతావు? విడాకులు ఈ దినాల్లో ఒక బుద్ధి ఇంద్రాలు ఫోన్ చేసి, ఏమంటే షడ్రక్ గారు విడాకులు ఇవ్వ ఇప్పించండి మా ఆయనతో చెప్పి జాగ్రత్త ఏమనుకున్నావు. దెయ్యము నీలో ఉన్నది సహోదరుడా, దెయ్యము నీలో ఉన్నది విడాకులు అడిగామంటే జాగ్రత్త. నమ్మేవా నువ్వు? దెయ్యాలు నమ్మి వణుకుతున్నాయి. ఎవరు? దేవుడు అంటే ఏసయ్యని ఒప్పుకున్నాయి. కానీ క్రియలు లేవు వాటిలో. క్రియలు, క్రియల ద్వారా నీవు నమ్ముతున్నావా? తర్వాత దేవుని వాక్యములో మనం చూస్తే 18:19 ఎట్లనగా అబ్రహాము గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడికి వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని. దేవుడు అన్నాడని నాకు తెలిసింది అబ్రహాము. ఎలా తెలుసు? అతడు తన పిల్లల అందరికి, ఇంటి వారందరికి నీతి న్యాయములు అనుసరించారయ్యా, యెహోవా మార్గాలు గైకొనాలని తన పిల్లలకు బోధించాడట. ఏమండి నమ్మాం, పిల్లలు మారేరా? అమ్మా నమ్మి మారేరా? నువ్వు పూర్తిగా ప్రభు దగ్గర మారేవా? నమ్మడం అంటే అర్థమేంటి? మన పిల్లలు మారలేదని మన పరిపూర్ణం కాలేదు. పరిపూర్ణత తన ఇస్సాకుని ప్రభులోకి తెచ్చుకున్నాడు, ఏకైక కుమారుడు, శారాకు వాగ్దానంతో ఇచ్చిన కుమారుని. ఆయన ద్వారా యాకోబు వచ్చాడు. యాకోబు నుండి 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల ప్రజలే ఇప్పుడు ఇశ్రాయేలీ దేశం. పిల్లరా తన పిల్లలకు బోధించాడు. ఉందా? చాలా మంది, నేను యవనస్తులకు కూటమి పెడుతుంటాను, ఒక 20 మందిని పిలుస్తాను ఫోన్లు చేసి, మా బ్రదర్స్తో చేయిస్తాను రమ్మని. ఓ 10 మంది కూడా రారు. అంటే మిగిలిన తల్లిదండ్రులకి ఏంటి అర్థం? ఏంటి ఆ కుర్రుడు నా మాట ఎందో, లేదా ఆ అమ్మాయి నా మాట ఎందో. అమ్మా తల్లివేనా నమ్మేవా? తండ్రివేనా నీవు? నీతి అనుసరించిన తదనంతరము, తదనంతరము నా తర్వాత ఈ బిడ్డ చేయాలి. నమ్మడం అంటే అర్థమేంటి? బోధ అనుకున్నారా? నమ్మడం అంటే క్రియలు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో క్రియలేవి, మన బిడ్డలేరు. ఎక్కడున్నారు? సినిమాల్లో ఉన్నారా? బాయ్ ఫ్రెండ్తో ఉన్నాడా? తాగుబోతులతో ఉన్నాడా? ఏమో ప్రభు దగ్గర క్రియలు లేవు తండ్రి. అబ్రాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా చెప్పండి. నమ్మిటం అంటే అర్థమేంటి? క్రియలతో, క్రియలతో. ఆ దినంలో ధర్మశాస్త్రం లేదు, బోధలు లేవు. ఎన్ని బోధలు విన్నాం? ఎందుకు వచ్చింది బోధలు వింటాం? అక్కడికిక్కడికి వెళ్ళి బూడిదలో పడియాడు వాళ్ళ. నమ్మటం అంటే అర్థం అది. ప్రియులని పిల్లలు మారారా? అయ్యగారు ఒక ఆయన వచ్చాడు, వచ్చి అయ్యగారు ఒక్కసారి ఇంటికి రండి వెళ్ళాను. ఆయన కొంచెం బంధు అవుతాడు. సరే వెళ్ళేవాడికి మీరు కొంచెం ప్రార్థన చేయాలండి, అది మాట వింటలేదండి బాబు. ఆ 3 పిల్లలు ఆయనకి మాట వింటలేదండి, ఏడిపించేస్తున్నారు అయ్యగారు, ఏడిపించేస్తున్నారు. పాపం జాలి కలిగి అప్పుడప్పుడు వెళ్ళి పట్టుకొచ్చి గుళ్ళో కూర్చోబెట్టి, రే బాబు సినిమాలకు వెళ్ళొద్దురా, మంచిగా ఉండండిరా,
అని వాళ్ళకి ప్రబోధిస్తున్నాను. ఒకసారి ఆ కుర్రల కొరకు ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేటప్పటికి తండ్రి ఆ ఉపవాస ప్రార్థన దినం, ఉపవాస ప్రార్థనలు కూడా పెడుతున్నాండి షడ్రక్ గారు అంటే అలాగేనండి అని ఉపవాస ప్రార్థనలు, బాబు పలానా వారి కొరకు ప్రార్థన చేయండి బాబు కుర్రలు మాట వినట్లేదు అంటే అందరు చేసేవారు. ఒకరోజు ఉపవాస ప్రార్థన ఆరుంపావుకి అయితే 5:30 ఇంటికి వెళ్ళాను. ఆ ఇంజనీర్ గారేంటి ఈయన పిల్లలు దొరుకుతారు తీసుకొద్దామని. ఈయన ఏం చేస్తున్నాడో, చేతిలో రిమోట్ కంట్రోల్ ఉంది, అబ్బో కలర్ఫిలో ఆ పిక్చర్ చూస్తున్నాడు ఈయన. ఈయనేమో కడుపు నిండా గార్లు బోర్లు తినేసి రంగు పిక్చర్ చూస్తాడు. షడ్రక్ గారు ఉపవాసం ఉండి అయ్యో గార్లు తినకుండా బోర్లు తినకుండా నేను ఇక్కడ ఉపవాసం ఉండా. ఇదండి అబ్రహాములు మనకు ఉండే అబ్రహాములు. ఏం అబ్రహాము నువ్వు? ఆయన ఏమైనా బాప్తిజం పొందలేదు అనుకుంటున్నారా? అయ్యో సంఘములో ఏది గిడియన్ బైబుల్ సెక్రటరీ అయిన గిడియన్ బైబుల్ పెద్ద చర్చిలో మెంబరు. ఏవి అబ్రహాం? సోదరుడా జాగ్రత్త, క్రియలు. దేవుడు కావలసింది క్రియలు. ఏదో నమ్మేశాను వాగ్దానం వచ్చేసింది వృధాప్యములో పడిపోతాం మనం. గోను పట్ట కట్టుకోవాలి మనం మన పిల్లల కొరకు. ఆయన నీతి అనుసరించాలి. జాగ్రత్త, నా తర్వాత మీరే ఉన్నారా అమ్మా, నీతో అయిపోతుందా? ఎన్నిసార్లు దైవజనుడు మీ అమ్మాయిని పంపమ్మా, మీ పిల్లల్ని పంపమ్మా, పోనీ పంపేస్తానన్నా పంపలేదు అయ్యగారు పలానా కారణం వల్ల పంపలేదని ఏమన్నా ఫోన్ చేసావా? ఇక్కడ నేనేం చేస్తాను తండ్రి, పలానా తల్లికి ఫోన్ చేశాను, బ్రదర్కి ఫోన్ చేశాను, పంపుతారని ఎదురు చూస్తాను. పంపలేదనుకో, కొన్ని కారణమన్నా చెప్పావా? అక్కర్లేదు. అతను చెప్పడం ఏంటండి నాకు? ఏమైంది మనలో? అహంకారం, గర్వము, అతిశయము, ఇదే పిల్లల్లోకి వెళ్ళిపోతుంది. నీ జీవితాన్ని నాశనం చేసేస్తారు. నీవేం సంపాదించి అంత సున్నా అయిపోద్ది. నీకు వాడే శత్రువు అయిపోతాడు. ఎవడు అక్కర్లా. పిల్లలను ఎలాగ చేశాడు చూడండి. తర్వాత వాచ్యనములోనికి వెళదాం ప్రేమైన బిడ్డలారా. దేవుని యొక్క వాక్యములో మనం 18:22 ఆ మనుషులు అక్కడనే ఉండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రాము ఇంకా దేవుని సన్నిధినే నిలిచి ఆ దూతలు వచ్చారు, మాట్లాడేసి ఆ బాబు మేము వెళ్ళిపోతున్నాం, అబ్రాం బాయ్ అనేసి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఈయన కూడా ఇంటికి వెళ్ళిపోయాడా? ఏమనుందమ్మా? యెహోవా సన్నిధిని, దేవుని సన్నిధిలో. ఎక్కడ? నాయనా, సుధమ గుమ్మరలో లోతున్నాడు నా కొడుకు, నా సహోదరుడి యొక్క కొడుకు. ఆ ప్రజలందరూ దుష్టిలే, నాశనమైపోతారు. వీళ్ళు వెళ్తున్నారు అగ్ని గంధకంలో తండ్రి అని యెహోవా సన్నిధి నిలుచున్నాడమ్మా. సహోదరుడా, కేరళ నాశనమైపోయింది, కనీసం ఉపవాస ప్రార్థనకు వచ్చావా? దేవుడు ఈ దినాల్లో మెసేజ్లు అక్కర్లేదండి. ప్రార్థించేవారు కావాలి దేవునికి. ఏది దినాల్లో? ఏంటమ్మా రాలేదు? వంక డొంక వంకాయ. ఏమిటిది ఆ యెహోవా సన్నిధిలో? ఆయనకి ఏమి ఉపవాస ప్రార్థనలు? రాత్రంతా ఓల్డ్ ప్రేయర్ పెట్టిన వాళ్ళు ఉన్నారా? లేకపోతే ప్రార్థన కూటమని పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుణ్ణి నమ్మాడు. ఏ దేవుడైనా నశిస్తున్న ఆత్మల కొరకు తన కుమారుని పంపిన యెహోవా దేవుడు ఆ ప్రేమతో చేస్తున్నాడు. ఇక్కడ యెహోవా సన్నిధి నిలిచున్నాడు. నిలిచున్నావా? ప్రార్థించావా? ఎప్పుడైనా ఒక ఉపవాసం నీ పిల్లల కొరకు యెహోవా సన్నిధిలో ఉన్నావా? ఎప్పుడైనా రాత్రి అంతా ప్రార్థన చేసావా? ఏమీ లేవు, రాత్రి అంతా సినిమా చూశాను సార్ అంటాడు ఒకడు. సినిమా చూస్తావు నువ్వు? యెహోవా సన్నిధి నిలుచున్నాడు. నిలుచుండేను నిద్రపోయాడా? వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఏం జరిగిందో చూడండి. 23 అప్పుడు అబ్రాము సమీపించి అలా నిలుచున్నాడు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు నెమ్మది నెమ్మదిగా. ఆయనకి రన్నింగ్ అలవాటు కదండి, సమీపించాడు పరిగెత్తి. నెమ్మదిగా సమీపించి అప్పుడు దుష్టులతో కూడా నీతి మంతులు నాశనం చేయదువా? అమ్మా అడిగావా? సమీపించావా? దేవుణ్ణి అడిగావా? ప్రభా నీతి మంతులు ఉంటారు నాయన అంటే లోతును గుర్తు తెచ్చుకున్నాడు. లోతు
వాడు బెల గెలిపాడురా, ఆయన కాలిపోతాడురా, నా గురి నా నాలో నుంచి విడిపోయేవాడురా, చదివి మంచివాడు కాడురా వీడు, ఆడు అలాగే ఉండాలిరా, మా చిన్నాన్న కొడుకు మా తమ్ముడు కొడుకు ఏ నా సొంత కొడుకు ఎట్టాడు. ఏమి ప్రేమ అండి అబ్రహాము ప్రేమ, ఎలా నమ్మాడండి. ఆయన దగ్గర నేర్చుకోవలసినవి ఎన్నున్నాయి షడ్రక్ గారు, నీకెన్నున్నాయి, నిలిచిండి అంటలతో వెంబడించాడు. వెంబడించి 26కి వచ్చేటప్పటికి నాయన నాయన 50 మంది నీతిమంతులు ఉంటే మరి నాశనం చేయకుండా ఉంటావా, 50 మంది సరే అబ్రహాం చూపించు. అలా నడుస్తున్నారు, ఆ నడుస్తుండు ప్రభు 40 45 ఉంటారు, ఏమైనా ఒక 5 తగ్గించాడు 45 ఉంటారు, నువ్వు ఏమైనా కాల్చుకుండా ఉంటావా సదమ. సరే అబ్రహాం సరే కానీ చూపించు ప్రభు. ప్రభు 45 లెక్కెట్టుకున్నాడేమో, 40 కేవలం అంటావా, సరేనయ్యా. ఎందుకని కాదనలేడు స్నేహితుడు, ఏమండి ఎవరి మాట కాదన్న స్నేహితుడు ఓ 10 రూపాయలు ఒరే అప్పివరా అంటే అన్నీ ఇచ్చేస్తాడు స్నేహితుడు. స్నేహితుడు ఆయనంత స్నేహితుడు. 40 నుంచి నెమ్మదిగా ప్రభు ఏమనుకో, ఎంతకు వచ్చాడండి 30 ఏమనుకో, కాదనలో ముఖపటం ఎక్కువ యెహోవా తండ్రికి. ఎందుకు ఎవరు అడిగినా కాదన్నాడు, కానీ నేను అడిగితే ఏంటి మనం అడిగితే అలాగా ఓ నశించున్న పాపి దగ్గరికి వెళ్ళి ప్రభా ఈ బిడ్డను లేవనెత్తి ఈ రోగం నుండి తండ్రి కనికరించి అని ప్రార్థన చేస్తావా, తండ్రి తండ్రి కనికరించవా అని ఏడుస్తావా. 30 మళ్ళీ 20కి వచ్చేసాడు, సరేనయ్యా 20 చూపించు. ఆఖరికి 10కి వచ్చేసాడండి, 20 30 నుంచి 20కి వచ్చాడు. 22 10 ఇప్పుడు 10 నుంచి ఎక్కడికి వస్తాడు, 0కి వచ్చేస్తాడు, ఎవరు లేరు అనుకో. అందుకని అక్కడ ఏం చేశాడు చూడండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు. 33 యెహోవా అబ్రాహాముతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయిన అబ్రాహాము తన ఇంటికి తిరిగి ఇక 10 నుంచి 0కి వస్తాడేమో, లేక ఒక్కడే అంటాడేమో. ఏది కదా ఒక్కడు ఉన్నాడని లోతు, ఒక్కడంటాడు ఇది నాశనం చేయకుండా ఉండాలని ప్రభే ఉండవే ఇంకేం మాట్లాడగా నిలిపాడు. ఏటువంటి ప్రార్థనా పోరుడమ్మా, చేస్తున్నావా ప్రార్థన, నీ కొడుకే వ్యతిరేకం ప్రార్థన చేయి, నీ అల్లుడు వ్యతిరేకం ప్రార్థన చేయి. అల్లుడిని ఇంగ్లీష్లో ఏమన్నారు, అల్లుడిని సనిన్ లా అన్నారు, చట్ట ప్రకారం కుమారుడిగా చేసుకున్నావు, నీ కుమారుడిని తరిమేస్తావా, నీ కుమారుడికి విడాకులు ఇస్తావా. అలాగే కోడల్ని డాక్టర్ ఇన్లా అన్నారు, నువ్వు ఆ కోడలు చూసినప్పుడు ఏం చేయాలంటే నీ కూతురులా భావించు, ఏమంటే నీ కూతురులా భావించు, నీ కూతురునే అన్నట్టుగా ఫీల్ అవ్వు, నీకు ఆన్సర్ వచ్చేస్తారు. అనగలవా కూతుర్ని పొమ్మని అనగలవా. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఏది ప్రార్థన, మన జీవితంలో ఏది ఇలాంటి లోతైనటువంటి ప్రార్థన. కానీ మన జీవితంలో ఆఖరికి 18:27 చూడండి, 18:27 అంటున్నాడు, అందుకు అబ్రహాము ఇదిగో ధూళను బూడిదను, నేను ధూళిని ప్రభువా బూడిదని ప్రభువా. కాలిస్తే బూడిదవుతాం, ఏమండి కప్పెడితే ధూళి అవుతాం, అంతే కదా మన జీవితం. ఈయన అంటున్నాడు నేను బూడిదను ధూళిని, ఎంత తగ్గించుకుంటున్నాడు చూడండి. ఏ ధర్మశాస్త్రం లేదు గమనించండి, ఏ కూటమి లేదు, తప్పు చేస్తే అడిగేవాళ్ళు లేడు ఆ ప్రపంచంలో. అలాంటి దినాల్లో నేను ధూళిననే మర్మం ఎలా గ్రహించని ఇన్నిసార్లు చెప్తున్నాం. ఎప్పుడైనా నేను ధూళిని దుమ్మిని అన్నావా నీ జీవితంలో? ప్రిమిన బిడ్డలారి, మనుషుల జీవితంలో ఎంత భయంకరంగా ఉంటుందంటే అహంకారము తగ్గడం లేదు, అహంకారులను ఎదిరించి దీనిలకు తన కృపను అనుగ్రహిస్తాడు. ఇప్పటికి అడుక్కుంటూ ఉంటాను నేను, ప్రభువా దీనత్వం నాకు మెండుగా దయచేయి, దీనత్వము. ఎందుకంటే నేను కాలిస్తే బూడిదనవుతాను, కప్పెడితే ధూళినవుతాను, నా తర్వాత ఎలా చెప్పుకోవాలి ప్రజలు, ఎలా చెప్పుకుంటుంది నీ భార్య, చీ వీడు చచ్చేడండి తాగుబోతాడు, నన్ను కొట్టేవాడు అని అనుకుంటావా, ఈడు చచ్చాడని అనుకుంటారా, ఈమె చచ్చిందండి సనుగుడు అయ్యో వేదనలు పెడతాదండి ఇంట్లో అని అనుకుంటారా, అనుకోకూడదు.
నేను ధూళిని ప్రభువా నేను దుమ్ముని. ఎలాగా దీనత్వముతో వెళుతున్నారు, తన 17వ అధ్యాయములో నిందారైతుడివై ఉండు హెచ్చరించాడు దేవుడు. ఆ హెచ్చరిక తర్వాత పరిపూర్ణతలోనికి వెళుతున్నాడు, గ్రహించేశాడు. అంతకు ముందైతే అబద్ధం ఆడాడు, ప్రాణానికి భయపడి ఆ ఫరో దగ్గర ఒడిదుడుకులు. ఇక 17వ అధ్యాయము దేవుడు కృప పొందిన తర్వాత వృద్ధాప్యంలో తగ్గింపులోకి వస్తున్నాడు. అందుకనే వృద్ధాప్యంలో రాజులు పడిపోయారు. వృద్ధుడా, వృద్ధాప్యంలో ఉన్న సహోదరి జాగ్రత్త, ఓల్డ్ నేచర్ బయటకు వచ్చేస్తుంది. నువ్వు ఆత్మ అదుపులో లేకపోతే ఓల్డ్ నేచర్తో పడిపోతావు. ఇదంతా జరుగుతుంది వృద్ధాప్యములో. తను తాను దీనుడే కాపాడుకుంటున్నాడు. విలియం కేరీ గారి చరిత్ర చదివితే ఒక్క చోట ఏడ్చాను, నేను నా భార్య ఆ కలకట్టా వెళ్ళాం మదర్ తెరిసా తల్లిని చూడడానికి. ఆ సమాధి మీద జీసస్ లవ్స్ యూ, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని రాశారంతే. ఎంత డాక్టరేట్, ఎంత గొప్ప ఇది, అబ్బో అది ఏమి లేదు దాని మీద. విలియం కేరీ గారు ఈమె సమాధి అయినా చక్క పాలరాతితో శుభ్రంగా ఒక గదిలో పెట్టారు. విలియం కేరీ సమాధులకి వెళ్ళాను. ధవళేశ్వరం సమాధుల దొడ్డే చాలా డర్టీగా ఉంటుంది, చాలా అసహ్యంగా ఉంటుంది ఆ దొడ్డే, అంతకంటే దరిద్రంగా ఉంది ఆ దొడ్డి. అక్కడ ఒక సమాధి ఉంది, సమాధి సగం మూతబడింది మట్టితో, పాలరాతితో కట్టలేదు మహానుభావుణ్ణి. ఆయనకి ఏమి ఇంత గొప్ప సేవ చేశాడో, ఒక బంగారు రేఖ అక్కడ లేదు. పోనీ ఏంటి రాత, ఇతను ప్రభునందు నిద్రించిన ఉందా, 40 బైబిళ్ళు ఏమైనా రాశాడు అనువాదం అని ఏమైనా ఉందా, కలజోడు పెట్టుకుని చూశాను. అక్కడ ఏముందో తెలుసా, దీనుడను దరిద్రుడను పనికి రానివాడను ఆయన చేతుల మీద నేను వ్రాలుచున్నాను. ఎందుకండి మిషనరీ చదువు చదువుతావు, నీలో తగ్గింపు లేదు, వింటామంటే కార్యాలు లేవు, నేను దుమ్మునయ్యా దూళినయ్యా అంటున్నాడు ఈ మహానుభావుడు అబ్రహాం. ఇదే విలియం కేరీలు సంపాదించుకుని పరిపూర్ణలు అయ్యారు. ఎందుకు తగ్గింపు లేని జీవితం? ఏవి మనం సంఘాలు కట్టగలం, ఏం మనం చేయగలం? స్నేహితుడు ఆయనకి నీకు దాపరకం లేదు. దేవుడు ఏది చేసిన నేను దాస్తానా అన్నాడు. దాచేదనా అబ్రహమా, నేను దాయను, నువ్వైతే దాచుకుంటా, నువ్వు స్నేహితుడు కాదు. స్నేహితుడువా శత్రువా దేవునికి? ఎవరికి స్నేహితుడువు? మన జీవితంలో ఆ దేన స్వభావం మనకున్నదా? అబ్రహాం యెహోవాను నమ్మాను. నమ్మడం అంటే ఓ అన్ని చరిత్రలు వ్రాయలేదు, ఆయన నమ్మడంలో నీతి కార్యాలు, తను తాను తగ్గించుకునడం అత్యున్నతమైన లక్షణం అబ్రహాములు. ఇంకా ముందుకు 2-3 పాయింట్లు చూసుకొని మనం ముగించేద్దాం. ప్రేమిన బిడ్డలారా, దేవుడు ఇంకా లోతైనటువంటి భావములు ఉన్నవి. అబ్రాము దేవుడు జ్ఞాపకం చేసుకుని లోతుని తప్పించాడు. ఆఖరికి లోతుని తప్పించాడు. ఆఖరికి ప్రేమిన బిడ్డలారా, ఆ నిర్ణయ కాలంలో ఇస్సాకును ఇచ్చాడు. టైం లేదు నేను ముగించేస్తున్నాను, అవుట్లైన్స్ ఇచ్చి ప్రభు చిత్తం అయితే వచ్చేవారు ఈ మెసేజ్ని కంటిన్యూ చేస్తాం. ఆయన ఆఖరి శారా, దేవుడు అన్నాడు శారా మాట విను అన్నాడు. ఎక్కడ? 21:12 దిద్దాడు దేవుడు. శారా మాట విను, విశ్వాసములు అబ్బాయి నమ్ముడి లేదో ఒక భాగం అండి. నేను పాస్టర్ని, పాస్టర్ అమ్మ నువ్వు నాకు లోబడి ఉండు, నీ ఏటి నీ సలహాలు తీసుకుంటావు అని అన్నావా ఎప్పుడైనా? ఇవ్వాలి, హోమ్ మినిస్టర్స్ వాళ్ళు మంచి సలహాలు ఇస్తారు. వాళ్ళు చెప్తారు ఇలా ఉండకూడదని శద్రక్ గారు అంటారు. వినాలి జాగ్రత్తగా. ఎప్పుడైనా అన్నావా? నీ భార్య నీకు చెప్పినప్పుడు వింటున్నావా, లేదా మూర్ఖ స్వభావమా? ఏ అబ్రాహం, మూర్ఖ స్వభావం ఉంది అబ్రాహంలో. వెళ్ళి మాటిను మాటిను, ప్రభువా నువ్వే ఒకనాడు ఆ మాట ఎందుకన్నా అన్నావు కదా, ఎక్కడ ఆ ఆగకూడదు అలమంటే వెళ్ళిపోయినా తప్ప అన్నావు కదా, ఇప్పుడు ఒప్పంటావు ఏంటి? ఏం మాట్లాడదు, నేను చెప్పినట్టు చేయి. వెళ్ళి మాటినప్పుడు
ఆమె అన్ని విషయంలో మాట విని దేవుడు ఏది ఎప్పుడు ఆ బిడ్డలు చెప్పేది అవగాహన చేసుకోవాలండి. భార్య ఏంటంటే తాగొద్దు అన్నది. నువ్వు నాకు చెప్పడం ఏంటి అనొచ్చా? తాగొద్దన్న మాట ఏంటది? మంచిగా చేయడా చెప్పండి. మంచి భార్య అమ్మా నిజమేరా, నేను మానేటట్టు ప్రార్థన చేయనాను అని లేకపెట్టుకుడేస్తావా? ఏంటిది మూర్ఖత్వం? అబ్రా జాగ్రత్త మాట వినన్నాడు, తలం చేసి మాట విన్నాడు. ఏడు ఆగరణ బయటకు పంపు, ఆగరణ బయటకు పంపు. ఇంకా లోతైన మర్మాలు అనేకమైనవి ఉన్నాయి. తర్వాత ప్రియమైన బిడ్డలారా, బలిపీఠం మీద 22:9 చూడండి, 22:9 ఆ ఇస్సాకుని అర్పించమన్నాడు. ఇస్సాకుని అబ్రామా ఇస్సాకు. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి కావాలని పెద్ద పరీక్ష. ఆ పరీక్ష ఏంటంటే ఏకైక కొడుకు. అబ్బా శారమ్మ ఎంత ప్రేమించిందంటే లేకలేక కొడుకు పుట్టాడు, చక్కటి బిడ్డ. దాంతో నవ్వు వచ్చింది ఇంట్లో, ఇస్సాకంటే నవ్వు సంతోషం, హ్యాపీగా ఉంటున్నారు. తల్లి చాటు కొడుకు, నాన్నగారు ఏమో పర్వతాలు ఎక్కేసేవాడు ప్రార్థనకి, తల్లి దగ్గర కూర్చొని చక్కగా ఆడుకునేవాడు, అమ్మా అని వెళ్ళి పరిగెట్టేవాడు, తొడ మీద కూర్చునేది. నాయన నాన్న ఎలా ప్రార్థన చేసినా అలా చేసుకోవాలరా, ఎంత చక్కటి పాఠాలు చెప్పాడు. అయితే జరగకూడని ఒక వాయిస్, ఆ వాయిస్ ఏంటంటే నీ కుమారుడైన ఇస్సాకును నాకివ్వు, నువ్వు అతిగా ప్రేమించిన ఇస్సాకు. అంటే అర్థం ఏంటంటే ఏదైతే ప్రేమిస్తావో అది అడుగుతాడు. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అంతే, ఇక అందులో ఏమీ లేదు. దేవుడి తర్వాత నీ భార్య, దేవుడి తర్వాత నీ పిల్లలు, దేవుడి తర్వాత నీ ఉద్యోగం, దేవుడి తర్వాత నీ జీవితం. దేవుడి కొరకు ప్రాణం ఇమ్మంటే తప్పక సిద్ధపడాలి. సేవ చావుతో సమానం, సిద్ధపడాలంటే. ఎప్పుడన్నా అన్నావా ఏంటంటే నేను చేయను ఈ సేవ? చాలామంది బ్రదర్ ఇలా చోటుకి వెళ్ళి ఇలా చోటుకి, కొందరు విసిరేస్తుంటారు నన్ను, నేను వెళ్ళండి, వెళ్ళకపోతే ఇంకొన్ని చేసుకుంటాడు దేవుడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఇస్సాకుని ప్రేమించిన ఇస్సాకుని అడిగాడు. ఎంత కష్టమండి, ఎలా తమాయించుకున్నాడు, స్తమాయించుకున్నాడండి. బా ప్రభువా, భార్యకి చెప్పాలి, దగ్గరికి వెళ్ళేవాడట, అమ్మో అతిగా ప్రేమించింది నా భార్య, చెప్తే ఏదైనా తిరుగుబాటు చేయొచ్చు, లేనిపోని మాట యెహోవా దేవునికి అనొచ్చు. అంటే ఆ దేవుడు నైనా ఎక్కడుగుతాడు? ఇంతకు ముందు ఆ మాట విని ఏం చేశాను? తప్పు చేశాను. ఇప్పుడు ఆమె మాట ఏదైనా యాంటీ కన్నది అనుకో, లేనిపోను కూడా చెప్పలేదు, కుమారుడికి చెప్పలేదు, మూడో వ్యక్తికి తెలియదు. ఏ దేవుడైన యెహోవా ఈయనంతే స్నేహం అంటే అదండి. ప్రభు నేను సిద్ధం ప్రభు, కానీ లోన ఏడుస్తూ ఉండడా తండ్రి, కుమిరిపోతూ ఉండడా, లోన ఏడుస్తున్నాడు, పైకి కనబట్టలేదు. కనబడితే భార్య ఏంటని నన్ను అడుగుతాడు. కట్లు సిద్ధపరిచాడు, ఆఖరికి పర్వతం ఎక్కుతున్నారు, నాన్న అన్నీ ఉన్నాయి కానీ కొరకు లేదని అడిగాడు. అక్కడ ఏమంటాడు యెహోవా ఏరే, వీడా ఏది ప్రేమించావు? కొత్తగా పెళ్ళయింది మాకు, డ్యూటీలు వేసేవారు ఫెలోషిప్ వారు, భార్యను వదిలేసి పరిగెత్తిన దినాలు ఉన్నాయి. నా భార్య 9వ మాసం నిండింది, ఇక్కడే ప్రభు క్లినిక్ అని ఉండేది, అక్కడ ఆపరేషన్ చేయాలి తప్పదన్నారు. బాబు డాడీ బాబు పుట్టిన టైంలో నా భార్య అంది, మీరు ఎందుకండి రిట్రీట్కి వెళ్ళిపోండి, మీరు రిట్రీట్కి వెళ్ళిపోండి. అప్పుడు వెళ్ళిపోయాను. చుట్టూ 4 సిస్టర్స్ ఉన్నారు, బిడ్డ పుట్టాడు, పెన్సిలిన్ ఇంజెక్షన్ రియాక్షన్ అయింది నా భార్యకి, ప్రాణం పోయింది. పెన్సిలిన్ పడుతుంది కానీ కొన్ని పడడం లేదు. ఆ దినాలు ఇప్పుడు బ్యాన్ చేసేసారు, ప్రాణం పోయి పైకి వెళ్ళిపోయింది. వెంటనే చుట్టూ ఉండే 4 ప్రభు బిడ్డను బ్రతికించు, బిడ్డను బ్రతికించు కేకలు వేశారు. మధ్యాకాశంలోకి వెళ్ళిపోయిన ఆత్మను తేటగా చూసింది నా భార్య. తిరిగి ఆ మొరలు విని దేవుడు ఆ కట్లో పెట్టాడు. ఈరోజు నా భార్య ఉందంటే కారణం, నా కొడుకు ఉన్నాడంటే కారణం. నేను ఎక్కడే ఉంటే నేను రక్షించలేను,
దేవుని పని కొరకు నేను రిట్రీట్కి వెళ్ళిపోయాను, కాబట్టి నా భార్యను తిరిగి ఇచ్చాడు, నా బిడ్డను ఇచ్చాడు. వెళ్తావా? ఇది నా పెద్ద విశ్వాసం కాదు. టైంకి లేట్గా వస్తావు, ఎన్నిసార్లు చెప్పినా పలానా చేయి బ్రదర్ డబ్బే, అదేమి లెక్క ఉండదు. ఏంటిది ధర్మశాస్త్రం లేని సమయంలో, బోధన లేని సమయంలో ఈ మహానుభావుడు తను అతిగా ప్రేమించిన బిడ్డను తీసుకుపోతున్నాడు పైకి. తీసుకెళ్ళిన తర్వాత ఏం చేశాడు చూడండి, చివరిగా ముగింపులోనికి 22వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రేమిన బిడ్డలారా, అక్కడ ఆ 22వ అధ్యాయంలో మనం చూస్తే 9వ వచనము, అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకు వచ్చాడు. అబ్రాహం అక్కడ బలిపీఠం మీద కట్టి కట్టెలు ఏమిటి, కట్టి కుమారుని కట్టి ఏం చేశాడు, చక్కగా పేర్చి. ఏమండి, ఎవరైనా పేర్చగలరా? కుమారుని మనమే ఉన్నాం, కుమారుని ఇమ్మన్నాడు తీసుకెళ్ళావు, ఎలా ఉంటాయి చేతులు, ఇలాగ ఆడవు. అరే రేపు నువ్వు ఒక కుర్రవాడికి ఏదో ఎవరో కేసు పెడితే పోలీసు వాళ్ళు వస్తున్నారట, వస్తుంటే శ్రద్ధ గారు ప్రార్థన చేయండి అంటున్నారు అవతల వాళ్ళు. ఎందుకు దడ, ఇంకా అరచేయలేదు, జైల్లో పెట్టలేదు, దానికింత దడ అయితే కుమారుని ఇవ్వడంలో దడ పుట్టలేదా? నిగ్రహం చేసుకున్నాడు, నా దేవుని కంటే నా కుమారుడు ఎక్కువ కాదు, చక్కగా పేర్చాడు. అమ్మా నీ భర్త చనిపోయాడా, నీ కొడుకు చనిపోయాడా, నీ కూతురు చనిపోయిందా, నువ్వు చక్కగా భక్తి పెడుతున్నావా, ఎందుకు వచ్చింది దేవుడండి అని అంటున్నావా, చక్కగా పేర్చమ్మా, విశ్వాసం అంటే అది ఏదో చెయ్యటం కాదు, బాప్తిజం కాదు, క్రియల లేని విశ్వాసము మృతము, అది క్రియ. ఎటువంటి క్రియ అండి, ఇది ఉన్నతమైన క్రియ, దీనికి మించిన క్రియ ఇంకా ఆయన జీవితంలో ఎక్కడా లేదు. కట్టెలు చక్కగా పేర్చాడు మహానుభావుడు. నేను ఒకసారి మెసేజ్కి పిలిచాను, విల్సన్ గారని, ఆయన చెప్పాడు ఒక వర్ణన, ఇప్పటికీ నాకు దుఃఖం పడుతుంది. ఈ కట్టెలు చీల్చాడట, చీల్చి ఒక్కొక్కటి పేరు చక్కగా అడ్డదిద్దాలి కదా, మనమైతే కుమారుని చంపాలో ఈ కట్టెలన్నీ కట్టేసేసి అలా పేర్చుకొని బలిపేయడం, చాలా చక్కగా పేర్చాడు సిన్సియర్గా. శ్రమంలో చక్కగా కడుతున్నావా, ఎవరు ఏదో అన్నారు, ఇగో ఈయన ఇలాగ అన్నాడు, నీకు ఇంకా మైండ్ ఉండదు, ఓ ఏం చేస్తావో తెలియదు, ఏంటది విశ్వాసమా, నమ్మేవా, అసలు నిజమైన నమ్మికేనా మంది. శ్రమలలో ఆయన చక్కగా కట్లు పేర్చాడు, కట్లు కొడుతున్నాడు, గొడ్డలతో పెడుతున్నాడు, గొడ్డలట మొండిపోయిందట కొన్ని కొట్టగానే. గొడ్డలకు పొదును పెట్టాలంటే ఏం చేయాలమ్మా, నీళ్లు కావాలి. ఏమంటే నీళ్ళు కావాలి, నీళ్ళు లేవి, అగ్గుందగా నీళ్ళు. ఇక ఇలాగా నూరుతూ నూరుతూ ఏడుస్తాడట కొడుక, కొద్ది క్షణాల్లో నేను చంపేబోతున్నాను రా, వటవట కన్నీళ్ళు కారుతున్నా, ఆ కన్నీళ్ళు గొడ్డలకి నీరైందట. ఎటువంటి విశ్వాసం అండి, కన్నీళ్ళు కారినవి కానీ బాధ ఉంది కానీ క్రీమట్టి కాపలే, క్రియ ఆపల, దేవుడు చెప్పింది చేయాలంటే. నేను ఎక్కడెక్కడికో పోదాం అనుకున్నాను, సేఫ్టీగా ఉందాం అనుకున్నాను, వద్దు, ఇక్కడే సేవ చేయి, ఇక్కడే చచ్చిపోవాలి, ఇది నాకు చెప్పాడు అంతే. నీకుందా తీర్మానం? నమ్మడం అంటే ఏంటి, నమ్మడం అంటే ఏంటి, ప్రాణాల మీదకి వస్తుంది, నిలబడాలి. అబ్రాహాము దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడను. నమ్మువానికి క్రియలు ఉంటాయి. ఏదో అబ్రాహం ఒట్టిగా అయిపోలేదా విశ్వాసులకు తండ్రి, ఎది ఏ గొల్ది ఎంత ధీరుడైపోయాడో, ఎంత ధీరుడయ్యాడో, అది నేను వర్ణించలేను. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అది వచ్చే వారం కంటిన్యూ చేస్తాను, పరిపూర్ణం చేస్తాను.